అడవి వృక్షములలో జల్దరు వృక్షమేటున్నదో పరిశుద్ధుల మాజనా అతి శ్రేష్ఠుడైన ప్రభుని. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేటున్నదో పరిశుద్ధుల మాజనా అతి శ్రేష్ఠుడైన ప్రభుని. వాడదని నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్యయాత్రలు కృతజ్ఞతతో సాగెదను. నింద దోషన ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, తన కృపలో నన్ను నిలిపి నూతన జీవమునిచ్చెను. వాడదని నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నా కాష్ట తరంగములలో దుఃఖ సాగరము నా కాష్ట తరంగములలో దుఃఖ సాగరము నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివి, నీ కుడి హస్తము చాపి పడకని పలికితివి. వాడదని నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానము గల సైన్యాధిపతి యెహోషువని మాట్లాడుకుంటూ వస్తున్నా. యెహోషువా ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపిస్తూ ఇశ్రాయేల్ ప్రజలను ఆయా రకాలుగా ప్రభు అరణ్యంలో దాటుతూ మరి ప్రదేశాలను దాటుతూ ఎన్నో విజయాలు పొందుకుంటూ మరి ఇశ్రాయేల్ ప్రజలను మోషే అనంతరం యెహోషువా గారు నడిపిస్తున్నట్టుగాను గతంలో దేవుడు తోడుగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగాను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. జ్ఞానము గల సైన్యాధిపతి యెహోషువని మనం మాట్లాడుకుంటూ ఆయన గురించి ఆయన యాత్రా జీవితంలో ఎన్నో పరిస్థితులు, యెహోషువా వారిని నాయకుడిగా నడిపిస్తున్నప్పుడు ఎరుకోని స్వాధీనం చేసుకున్నారు, ఆ తరువాత యోర్దానును దాటారు. మరి ఆ విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలను చక్కగా నడిపిస్తూ మరి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు యెహోషువా గారు. అయితే ఇప్పుడు కూడా ఒక ప్రాంతం వచ్చింది. ఇక్కడ చూసినట్టే యెహోషువా గ్రంథము 7వ అధ్యాయంలో చూసినట్టే 4వ వచనంలో చూడండి, 4వ వచనంలో కాబట్టి జనులు ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి. ఇప్పుడు హాయి అనే పట్టణాన్ని పట్టుకోవడానికి బయలుదేరారు. మరి ఇక యెహోషువా వారి యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళందరూ కూడా హాయిని పట్టుకోవడానికి, హాయిని జయించడానికి మరి ఇక్కడ సైన్యం బయలుదేరింది అనమాట. చాలా తక్కువ మందినే పంపించు, అంతమందిని అక్కర్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మరి వేగవారు చెప్పారనమాట. 3వ చిన్న చూసినట్టే హాయిపురం వేగు చూచి యెహోషువా యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి ఆ హాయిని పట్టుకునవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళాల పని లేదు. అంటే అంత ఈజీగా మీరు హాయిని పట్టేసుకోవచ్చు కాబట్టి అందరూ ఏం వెళ్ళక్కర్లేదు, 2-3 వేల మంది మాత్రం వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా మరి 4వ చిన్నలోకి వచ్చినప్పటికి ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి.
వేయలేకపోయారంటే హాయి వారి ఎదుట వెనక్కి వచ్చేసారు. అంటే అపజయం వచ్చింది. ఇంతవరకు కూడా మరి చాలా జయాలను చూసుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ హాయి దగ్గరికి వచ్చేవారికి అపజయం వచ్చింది, వెనక్కి తిరిగిపోయారంట. మరి ఇక హాయి సైన్యం ఎదుట వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారంట. అంటే అపజయం చాలా మందిని మరి సమర్చినట్టుగా కూడా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మన జీవితాల్లో కూడా అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఈ జీవిత యాత్రలో మనం దేవుని ఎరిగి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అనేక జయాలు కలుగుతాయి. అనేక సార్లు మనకి ప్రార్థనకి ఆన్సర్ వస్తుంది, రిప్లై వస్తుంది, అద్భుత కార్యాలు చూస్తాం. కుటుంబ జీవితంలోనే కానీ, వ్యక్తిగత జీవితంలోనే కానీ, సేవా జీవితంలోనే కానీ ఎన్నో మరి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అపజయాలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు కూడా అలాగే ఇజ్రాయెల్ ప్రజలు అపజయాన్ని హాయి దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోషువా అక్కడ వెనుక తిరిగారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ మరి ఓడిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చాలా మందిని మనుషులను హతము చేసిరి అని కూడా మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఇప్పుడు మరి ఏంటి, దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా, ఏ మనుషుడిని ఏదైతే నిలవలేడని చెప్పారు. మరి నీకు అపజయం ఉండదు, భయపడకు, ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా గతంలో దేవుడు మనకి. ఇక ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువా ఆధ్వర్యంలో మరి ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది, మరి అపజయం ఎందుకు వచ్చింది? వస్తుంది మన జీవితంలో కూడా. అనుదిన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో మరి దేవునితో కలిసి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, లోకంలో నడక మరి ముందుకు వెళ్తున్నప్పుడు అన్నిసార్లు మనకి జయమే రాక ఒకసారి అపజయం కూడా ఎదురవుతుంది. ఒకసారి ఓడిపోతాం, కానీ ఎందుకు ఈ పని జరిగింది అని చెప్పి మాత్రం మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంత దేవుడు వాగ్దానాలు ఇచ్చాడే, దేవుడిని చక్క నడిపిస్తూ వస్తున్నాడే, ఇన్ని మాసాలు నడిపించాడే, ఇప్పుడు ఎందుకు నా జీవితంలో ఈ అపజయము, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క వ్యతిరేకత అని చెప్పేసి మనం ఒక్కసారి ఈ యొక్క ఈయన కూడా ఇప్పుడు అలాగే పరిశీలన చేసుకుంటున్నాడు. యెహోషువా ఇప్పుడు హాయి మీదకి వెళ్తున్నప్పుడు, హాయి వారి మీదకి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగారు కదా, అప్పుడు అపజయానికి కారణాలు ఏంటి అని చెప్పేసి యోచించుకుంటా వస్తున్నాడు. ఎందుకో మరి అపజయానికి కారణం అంటే దేవునికి కోపం వచ్చింది, ఇక్కడ దేవునికి కొంచెం బాధ కలిగింది, దేవునికి మరి వేదన కలిగింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మన జీవితాల్లో అపజయం వచ్చినప్పుడు దేవుని దగ్గర టెస్ట్ చేసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని సంధికి వెళ్ళాలి. ప్రభా ఇదిగో నా జీవితయాత్రలో ముందుకు వెళ్తున్నాను కదా, ఇదిగో ఈ మంచి వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఏ మనుషుడిని అయితే నిలవెళ్ళాడు అన్నావు కదా, ముందుకు వెళ్ళమన్నావు కదా, నేను నీకు తోడై ఉంటానని చెప్పావు కదా, ఎందుకు ప్రభా ఇలాగ నా జీవితంలో మరి ఇప్పుడు ఇలా జరిగింది, ఎందుకు ప్రభా ఇలా అపజయం వచ్చింది అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. అదే ఇక్కడ యెహోషువా కూడా చేస్తా ఉన్నాడు. యెహోషువా చూడండి ఏం చేస్తున్నాడు, యెహోవాకు కోపం కలిగినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాంది. మరి రెండవ సమూయేలు గ్రంథం 24:1 కూడా చూసినట్టే దేవునికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, అంటే దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీద రగులు కొన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం. ఇంకొక మారు అంటే అంతకు ముందు ఒకసారి కోపగించారు, సరి చేసుకున్నారు, ఇప్పుడు ఇంకొక మారు దేవునికి కోపం కలిగింది. మన జీవితాల్లో కూడా అపజయం రావటానికి, మరి పరిస్థితులు ఆగిపోవడానికి, ముందుకు సాగు వెళ్లకుండా అపజయం రావడానికి, వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఏంటో మనం కూడా దేవుని దగ్గర యోచన చేసుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి, దేవునితో మనం మాట్లాడాలి. మరి దేవుడు మనకు మాట్లాడేవాడిగా ఉంటాడు. 1 Kings 15:30 కూడా చూసినట్టే చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే, తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా, ఇక్కడ యెరోబాము దేవుని కోపం పుట్టిస్తున్నాడంట. అంటే మన జీవితాల్లో కూడా అపజయం రావటానికి దేవుని కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చింది కాబట్టి ఆ యొక్క మన యొక్క విరోధైనటువంటి శత్రువునికి జయమిచ్చి, మనకి అపజయం ఇచ్చి, అలాగ మనల్ని వెనక్కి తీసుకుని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం పరిశీలన చేసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. మరి అడిగినప్పుడు దేవుడు మనకి తెలియజేసేవాడుగా ఉంటాడు. అలాగే కీర్తన గ్రంథంలో చూడండి, 11:12 చూస్తే, 7:11, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినమో కోపపడు దేవుడు, ఒకడును మళ్ళని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ప్రతిదినం మన కోపం మరి చూపిస్తాడు దేవుడు. ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు, మనం పొరపాటు చేసినప్పుడు దాన్ని మనం సరిదిద్దుకోవాలి, లేకపోతే ఆయన ఖడ్గంతో ఎదుర్కొంటాడు.
కాబట్టి ప్రేమంటే అట్లా ఇక్కడ కూడా ఒక యెహోషువకి కూడా ఈ సైన్యానికి కూడా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు కూడా మరి హాయి వారి ఎదుట నిలవలేక వెనక్కి వచ్చేసారు. నష్టం జరిగింది, అపజయం జరిగింది. ఎందువల్ల అంటే దేవునికి చాలా కష్టం కలిగింది, దేవునికి కోపం వచ్చింది. అందుకే దేవుడు యొక్క అపజయం ఇచ్చినట్టుగా ఎందుకు మరి దేవునికి కోపం వచ్చిందంటే చూడండి, యెహోషువ గ్రంథంలోని 7:1 చూసినట్టు శపితమైన దాని విషయంలో ఇస్రాయేల్ తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరహుమును మనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడున ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇస్రాయేల్ మీద కోపించెను. ఊరికే కోపించకండి, మన దేవుడు శపితమైన దాన్ని తీసుకున్నాడు అంటే ఆకాన్, అందుకే కోపం వచ్చింది. మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటాం, దేవునికి ఆ దేవునిలో బాగానే ఉండాలి అనుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటాం, చాలా బాగున్నాం అనుకుంటాం మరి. కానీ ఒక్కొక్కసారి మనం దేవునికి కోపం పుట్టే పనులు చేస్తాం, శపితమైన దాన్ని మనలో ఉంచుకుంటాం, దేవుడికి ఇష్టం లేని దాన్ని మనలో ఉంచుకుంటాం. దేవునికి ఇష్టం లేని మనలో ఉంచుకుని మనం బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు దాన్ని తీసివేయడానికి కానీ మన జీవితాల్లో అపజయాలను కూడా మరి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ చూసే శపితమైన దాన్ని తీసుకున్నాడు. అంతేకాదు ఇక్కడ దేవుని వాక్యంలో కూడా చూస్తే చూడండి, దానియేలు గ్రంథము 9:11 చూస్తే చూడండి, ఇక్కడ ఏమనుందంటే, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేస్తాము గనుక నేను శపించగలను. దాసులకు మోషే ధర్మశాస్త్రం ప్రమాణం చేసి ఉన్నట్లు పాపం చేశారు కాబట్టి ఇశ్రాయేలందరూ తిరుగుబాటు చేశారు. అంటే దేవునికి తిరుగుబాటు స్వభావం అనేది చాలా స్పష్టం ఉండదు. దేవుని మాట విని మనం ముందుకు వెళ్ళవలసిందే, కానీ దేవుని మీద తిరుగుబాటు అంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం వల్ల, ఆయా ధర్మశాస్త్రాన్ని మీరటం వల్ల మనం శాపాన్ని కొని తెచ్చుకునేవారు. శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు అంటే ఇక్కడ ఆక శపితమైన దాచను దేవునికి అందువల్ల కోపించను అని స్పష్టంగా ఉంది దేవుని వాక్యం. చూడండి 1:1 ఉంది, ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపించెను. ఆ విధంగా మరి దేవుని వాక్యంలో చూస్తే దేవునికి కోపం కలిగింది. ద్వితీయోపదేశ కాండము 7:26 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, 26:1 దానిలోను శాపగ్రస్తం కాకుండాట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేయకూడదు, అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా సహ్యపడవలను. శాపగ్రస్తమైంది, దేవునికి ఇష్టం లేనిది. మరి ఇక యెహోవాకి ఎందుకు కోపం వచ్చిందంటే ఇశ్రాయేల్ ప్రజలు శాపగ్రస్తమైన దాన్ని దాచుకున్నారు. దాచుకున్నప్పుడు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు వారికి అపజయం వచ్చింది. ఇక్కడ దేవుని వాక్యంలో కూడా దానివల్ల నీవు కూడా శాపగ్రస్తులు కాకుండా ఏమైన వాటిని నీలో ఉంచుకోబాకు, తీసివేసుకో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క కోపం పోతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, అయ్యో ఇంత శాపం ఉంచుకున్నారా, ఉంచుకోవటం వల్ల అపజయం వచ్చిందా, అప్పుడు ఏం చేశారంటే యెహోషువ గారు జ్ఞానం గలసైన నాయకుడు కదా, అప్పుడు దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్తాడు, ఇక మరి యెహోవా సన్నిధికే వెళ్ళి, ప్రభువా యెహోవా దేవా ఏంటిలా జరిగింది, ఇంతకాలం నాకు ఎంత తోడుకున్నావు కదా, అసలు జయమే కదా, ఏ మనిషి నిలవలేవు మాయత అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి దేవుడా ఇలా జరిగింది అని చెప్పేసి మరి తను దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రిమెంటెంట్ వాళ్ళకి చూడండి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అయ్యో ప్రభువా, 7:6 యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేల్ పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తళ్ళ మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మ నశింపజేయనట్లు ఇలాగ తీసుకొచ్చావా, అయ్యో ఏంటి ప్రభువా, ప్రభువా కనికరించము అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా కనికరించు. ఇశ్రాయేళ్ళు తమ శత్రువు ఏటి నువ్వులేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తూ, నీ ఘనమైన నీ నామమును గుర్చి నువ్వేమి చేయదని ప్రార్థింపగా, ఇంకేం చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ మందసం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పెద్దలను ఇశ్రాయేళ్ళ పెద్దలను సాయంకాలం వరకు వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఏంటి ఏం చేస్తున్నాడు అక్కడ, బట్టలు చింపుకున్నాడు. ఏంటి బట్టలు చింపుకోవడం, ఏంటి బట్టలు ఎవరు చింపుకుంటారు, బట్టలు ఎవరు చింపుకుంటారంటే మరి చిన్నపిల్లలు చింపుకుంటారు లేకపోతే పిచ్చి వాళ్ళు చింపుకుంటారు. అంటే ఏంటి ఇంత నాకు ఇలా వచ్చింది అప్పుడు ఒకలాంటి పట్టుదల దేవుని సన్నిధిలో దాని బాధ,
పిచ్చెక్కిపోయినట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి తను పెద్దలు కూడా తనను ఇస్రాయేల్ పెద్దలను సాయంకాలం యెహో మందస్సు మీద నేల మీద ముఖాలు పోసుకు అంటే ముఖం నేల మోపుకుని అంటే తగ్గించుకుని వారి తగ్గించుకుని మరి ఇక బట్టలు చింపుకొని అంతగా తల మీద ధూళి పోసుకుంటూ తల మీద ధూళి ఎవరు పోసుకుంటారు అది కూడా అయితే పిచ్చోళ్ళు లేకపోతే చిన్నపిల్లలు లేకపోతే ఏం తెలియక అంటే ఏంటి అలాంటి అంత తనకి ఇది వస్తుందన్నమాట బాధ వచ్చేస్తుంది ఏంటి ఇలా జరిగింది మన జీవితాల్లో కూడా ఒకవేళ జరగని కార్యాలు జరుగుతూ ఉంటాయి కొన్ని మన జీవితాల్లో అయ్యో ఏంటి నాకేనా జరిగింది అయ్యో ఇది తప్పకుండా ఇది జయమస్తుంది అనుకున్నానే తప్పకుండా దీనిలో నేను పాస్ అవుతాను అనుకున్నానే అయ్యో దీనిలో ముందుకెళ్ళిపోతాను అనుకున్నానే ఈ ఉద్యోగం నాకు తప్పకుండా వస్తుంది అనుకున్నానే ఇదిగో ఈ పరిస్థితులు ఇలా ఇస్తా ఇలా అవుతాయని నేను అసలు అనుకోలేదే అని చెప్పేసి మనం కూడా ఒక్కోసారి బిత్తరపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు అయితే దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏమిటంటే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి యెహోషువ గొప్ప జ్ఞానం గల మరి సైనిక సైన్యాధిపతి అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా నడిపించే నాయకుడిని ఎలాగే మన జీవితంలో కూడా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితాల్లో ఎందుకు అపజయం వస్తుందో దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి, దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుని ఆయన సన్నిధిలో మరి బట్టలు చింపుకుని ధూళి పోసుకుంటూ యోవేలు గ్రంథము 2:13 కూడా చూస్తే యోవేలు గ్రంథం చూడండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంది కన్నీరు విడిచి దేవుని సన్నిధికి వెళ్ళండి, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలది వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆ దినాల్లో అయితే మరి పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గారి బట్టలు చింపుకున్నారు. అయితే ప్రభువారు ఈ దినాల్లో మనకేమని చెప్తున్నారంటే మీ బట్టలు మీ హృదయాలు చింపుకోండి అండ్ మీ హృదయాలను పరిశీలన చేసుకోండి. ఎక్కడ తప్పిపోయారో ఎక్కడ తొలగిపోయారో దేవుడికి ఎక్కడ కోపం తెప్పించారో ఎక్కడ దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నారో ఓ నాకేంటి ఇంకా అంత జయమానట్టుకు ముందుకెళ్ళిపోతున్నారేమో దేవుడికి ఇష్టమైన పని చేసినప్పుడు తప్పకుండా మీకు అపజయం పాలవుతారు మీరు మీరు నష్టపోతారు మీరు వెనకబడిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశీలన చేసుకో చాలాసార్లు బిడ్డలు కూడా మరి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా మాకు తెలిసిన బిడ్డలు నిన్న కూడా ఒక తల్లి వచ్చి ఎంతో బాధపడతా ఉంది, బాగా చదువుతాడండి మా ఎగ్జామ్స్ రాస్తున్నాడు కానీ రావట్లేదండి ఉద్యోగం రావట్లేదు వయసు పైబడిపోతుంది మరి వివాహం చేద్దాం అంటే వివాహం చేసుకొని అంటున్నాడు జాబ్ వచ్చే వరకు అని ఆ తల్లి ఎంతో వాపు ఇంప్రూవ్మెంట్ వాళ్ళ ఎవరిస్తున్నారా ఎందుకు నాకు జాబ్ లేదు ఎందుకు రాలేదు నాకు జేఎంఎం లేదు నాకు ఎందుకు అదే కాలేజీలో సీట్ రాలేదు నాకు ఎందుకు ఫ్రీ సీట్ ఎందుకు రాలేదు చాలా కష్టపడ్డాను. ఓకే మంచిదే కష్టపడు కానీ నీ జీవితం ఆత్మీయంతో పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నీ జీవితంలో జయం రాలేదో ఎందుకు ఆగిపోతుందో ఎక్కడ దేవుడికి నీకు మంచి అడ్డు బండందో ఎక్కడ దేవుడు మరి ఇష్టపడిన పనులు నీ హృదయంలో శపితమైనది ఏది ఉంచుకుంటున్నావో శపితమైన దాన్ని ఉంచుకున్నాడు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. ఆకాను శపితమైన దాన్ని ఉంచుకున్నాడు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చింది కాబట్టి అపజయం వచ్చింది. కాబట్టి ఏంటంటే వాళ్ళారా మరి యెహోషువ కూడా మనకి ఎంతో మాదిరికరంగా ఉన్నాడు. మన జీవితాల్లో అపజయం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, దేవుని సన్నిధికి మనం పరిశీలన చేసుకోవాలి. దేవా ఎందుకు నాకు ఇలా జరిగింది, నేల మీద ముఖం మోపుకొని తల మీద ధూళి పోసుకుంటూ ప్రభువా కనికరించము. అవును దేవుడు కనికరిస్తేనే మనం కనికరించబడతాం. మన జీవితాల్లో అనేకమైనటువంటి అపజయాలు ఉన్నప్పుడు దేవుని కనికరించాలంటే చూడండి, ఇశ్రాయేలీయులు తమ శత్రువు నెలవులకు వెనుకకు తిరిగినందున నేను ఏం చేయగలను అని చెప్పేసి నేను ఉండకుండా చేస్తావా అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించి దేవా నా మమ్మల్ని కనికరించు అని ప్రార్థన చేస్తాం. మనం దేవుని కనికరం కోసం వేడుకోవాలి, ఆయన కృప కోసం వేడుకోవాలి. అంతేగాని ఇలా జరిగిపోయింది అమ్మ ఇలా జరిగిపోయింది అపజయం అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది అని మనం నిరాశపడకూడదు. నిరాశపడి మనం అది ఇది ఇది అది మరి ఏవో పిచ్చి పనులు చేయకూడదు. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మనకు దోషములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా ఇశ్రాయేలు పాపాన్ని మరి క్షమించినట్టుగా అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 11వచనంలో ప్రార్థన చేస్తున్నాడు కదా యెహోషువ గారు. అప్పుడు ఏమంటున్నాడు, నీవేలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు.
ఎందుకు నువ్వు అలా తలబద్దలు కొట్టుకుంటున్నావు, మొహం కింద పెట్టుకుని ఓకేదా అని పెద్దలు మీరు అందరు పోయి చదువుతున్నారు, అంతగా ధూళి పోసుకుంటున్నావు, అంతా బట్టలు చింపుకుంటున్నావు, ఎందుకంటే నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే మా ప్రజలు పాపం చేశారు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా 11వ వచనం, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మా బిడ్డలు నానామం పెట్టుకున్నారు, నానామం పెట్టుకుని లోకంలో ప్రత్యేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు, అలాంటప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీ మాటల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే ఆయన ఇష్టపడ్డు, ఆయన చాలా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయన ఆ పరిశుద్ధతను అసలు సహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఇక్కడ చూస్తే దేవుని వాక్యం, మీరు పరిశుద్ధులవిటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటే దేవుని చిత్తం, మీలో ప్రతివాడును ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషం ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి నిండుటయే దేవుని చిత్తం. మనం అనుకుంటా దేవుని నమ్ముకుందాం, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం ఏంటో నా పట్ల, దేవుని చిత్తం ఏంటో అని చెప్పేసి మనం, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నారు, నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధతగా ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధులంగా ఉండడం అంటే దేవుని యొక్క బిడలముగా దేవుని నామం పెట్టుకున్న వారి ఎంత స్పష్టం, మీరు పరిశుద్ధులకి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తము. మీలో ప్రతి జారత్వము అంటే వివాహం కాకుండానే మరి చెడ్డ పనులు చేయటాన్ని జారత్వము అంటారు. వ్యభిచారము అంటే పెళ్ళైన తర్వాత కూడా భార్య ఉండంగా భర్త ఉండంగా కూడా చెడ్డ పనులు చేస్తే వ్యభిచారం అంటారు. కాబట్టి ఆ జాగ్రత్తగా నేను పాస్ అవ్వలేదు, నేను పాస్ అవ్వలేదు, నాకు సీట్ రాలేదు, నాకు జాబ్ రాలేదు అంటే పరిశుద్ధ దేవుని యొక్క చిత్తంలో ఉన్నావో లేదో చూసుకోవాలి. పరిశీలన ఎక్కడ మాట క్రియ తలంపు దేవుని చిత్తంలో లేకపోతే మరి దేవుని కోపం వస్తుంది, దేవుని కోపం వస్తే మనకి ఇదేం రాదు. వీటన్నిటికి సంబంధాలు ఉన్నాయన్నమాట, లింక్ ఉంది. కాబట్టి ఉంటేనే దేవుని చిత్తం. మీరు ప్రతి వాడిని దేవుని ఎరుగని అన్ని జనుల వలె ఉండకండి, కామాభిలాష కలిగి ఉండకండి, పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తమ తమ ఘటాలను అంటే తన ప్రాణాలని ఈ కామాభిలాషే ఇదిలాగా ఉండకూడదు, అది అన్ని జనులు అలా ఉంటారు. మీరైతే పరిశుద్ధులు, దేవుని బిడ్డలు పవిత్రులుగా ఉండాలి అనే నా చిత్తం, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడమే నా చిత్తం. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తమ తమ ఘటాలను ఎట్లు కాపాడుకోవాలో మనం కాపాడుకోవాలి. యోసేపు చూడండి ఎలా కాపాడుకున్నాడు. అప్పుడు మనం గతంలో కొన్ని ధ్యానం చేశాం, యోసేపు ఆ యొక్క రాణిగారు ఆ ఫరో భార్య వచ్చి మీద పడిపోతుండే కూడా ఆ పై బట్ట వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటా బయటకు వెళ్ళిపోయాడు, కాపాడుకున్నాడు. అంటే ఆ తర్వాత తన పెద్ద శిక్ష వచ్చింది, తను అబద్ధం చెప్పింది, ఆవిడ జైల్లో వేసారు, అది వేరే సంగతి. దేవుని కోసం శ్రమ అనిపించాం, అయినా సరే పరిశుద్ధతను మాత్రం కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవాలి, అదే దేవుని చిత్తం. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం అందుకే ఏమంటున్నాడంటే, మరి ఇశ్రాయేలు పాపం చేశారు. ప్రేమేంటంటే వాళ్ళారా, ఏ విషయంలో పాపంలో ఉంటూ నేను ప్రార్థన చేస్తూ నాకు జయం రాలేదు, జయం రాలేదని బాధపడుతున్నావేమో, అపజయం వస్తుందని బాధపడుతున్నావేమో. కనుక మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ఏ విషయాలైతే దేవునికి ఇష్టం లేవో అవి మనం తీసివేసుకున్నప్పుడు దేవుడు మనతో మనకి జయం ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతేకాదు నిబంధన మీరి ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు 11వ వచనం, వారితో చూసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. అంత క్లియర్గా దేవుడు చెప్పేస్తున్నాడు చూడండి. ఏంటయ్యా నా దగ్గర తలా నేల మోపి అలా మా బాధపడుతూ ప్రార్థన చేస్తావు, లే ఇదిగో ప్రజలు పాపం చేశారు, ఇస్రాయేలు ఏం చేశారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి, శపితమైంది దొంగిలి బొంకి, బొంకుతారు కొంతమంది, చేశాను చేయలేదు అంటారు, బొంకుతారు, అమ్మ నేను ఎక్కడ తీసాను, నేను ఎప్పుడు దొంగతానని బొంకుతారు అనమాట. అవన్నీ ఇస్రాయేల్ ప్రజలే, మళ్ళీ ఆ అన్ని జనులు కాదు,
అన్నజల్ల గురించి మనం ఆడుకోవట్లా. అన్నజల్లు చేస్తే వేరే విషయం, మనకి అది అనవసరం. దేవుని బిడ్డలు ఇస్రాయిల్ ప్రజలే. అలా ఉన్నప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది దేవుడికి, అసలు ఒప్పుకోడు. అందుకే నీ జీవితంలో జయం రావట్లా, అపజయం అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు, ప్రతి పాపానికి కూడా ఒక శిక్ష ఉంటుంది తప్పకుండా. తప్పు చేశాడు కాబట్టి నిబంధన మీరాడు, దేవుడు విడిచిపెట్టడు. అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు శిక్ష విధించడం కంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేసినప్పుడు మనకు అసలు చాలా అమ్మో నెమ్మది ఉండదు. దేవుడు విడిచిపెట్టేస్తే ఇంకేమైనా ఉందా ఈ లోకంలో మనల్ని? దేవుని నమ్ముకుని ఆయనే ఊపిరిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే, చేయి విడిచిపెట్టేస్తే మనం ఎందుకన్నా అసలు పనికి వస్తామా? మనకు అసలు నెమ్మది ఉంటుందా? అసలు మనకేంటి? కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళారా, దేవుని నమ్ముకున్నాము, దేవునితో నడుస్తున్నాము, విశ్వాస యాత్రలు మరి అనుకుంటున్నారేమో, అయ్యో నా జీవితాల్లో ఏం కార్యాలు జరగట్లేదు ఏంటి, నాకేం దేవుడు చేయట్లేదు ఏంటి, ఏంటి అప్పచేయాలు అని చెప్పేసి నువ్వు మదన పడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మన నీళ్ళు ఏముందో సరి చేసుకో. నీళ్ళు సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా తోడుగా ఉండి మనకి ముందుకు తీసుకుని వెళ్తాడు. అంతేకాదు, అంతేకాదు ఏమంటున్నాడంటే మనల్ని విడిచిపెట్టేస్తాడంట. అమ్మో దేవుడు విడిచిపెట్టేస్తే మనం బతకగలం ఈ లోకంలో? కనుక దేవుడు విడిచిపెట్టుకోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి న్యాయాధిపతులు 16:20 చూసినట్టే, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి యువజమ్ము కొందననుకున్నాను. అయితే యెహోవా తన ఎడవాసనని అతనికి తెలియక, దేవుడు దేవునికి ఇష్టం లేని వారంగా మనం జీవించినప్పుడు ఎడబాస్ అంటే విడిచిపెట్టేస్తాడు. దేవుడు చేయి విడిచిపెట్టామంటే చాలా అది హారిబుల్ అనమాట. హిందూ పనికిరాని వాడు, పనికిరాని దానివి అయిపోతాం. ఇక సంసోను కూడా ఎంత బలాఢ్యుడు, ఎంత వాగ్దాన పుత్రుడు, ఎంత ఇదిగా మరి పెరిగాడు. అంతకుముందు కూడా తన యొక్క ప్రభావం, తన యొక్క శక్తి చూస్తే దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు, సింహాన సహితం అలా మేక పిల్లలాగా చీల్చేశాడు కదా, అంత శక్తిని కలిగి ఉన్నాడు కదా. 14:6 యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లలు చీల్చినట్లతో దాన్ని చీల్చివేశాడు. యెహోవా ఆత్మ అతని తోడుగా ఉంది. అప్పుడు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద వాటినైనా సరే జయించగలము. మేక పిల్లలాగా చీల్చేశాడు పట్టుకొని. మరి ఇవాళ అది లేదు. అప్పుడు అవంటే సంసోను దెలీలాకి దాసుడైపోయాడు కదా, ఈ భయంకరమైన పాప జీవితంలో పడిపోయాడు కదా. అప్పుడు అవంటే సంసోను ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను విరజిమ్మకుంటానని లేచి అతని అనుకున్నాను. అయితే యెహోవా తన ఎడవాసరని అతనికి తెలియలేదు. అతను జయించలేదు సరే కదా, ఓడిపోయాడు. ఆయన్ని తీసుకెళ్ళిపోయి మరి బంధించి కళ్ళు తీసివేసేసి ఒక తిరుగలి విసిరవానిగా అతను వాళ్ళు ఫిలిస్తీన్లు చేసేసుకున్నట్టుగా మన తర్వాత దేవుని వాక్యంలో. కాబట్టి ప్రేమండి అపజయము, ఎందుకంటే పాపానికి దాసుడైపోవటం వల్ల, పాపం తనలో ఉంచుకోవడం వల్ల చూడండి ఎంత భయంకరంగా, ఎంత ఒకప్పుడు ముందు వాక్యం చేత ఎంత స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఎటువంటి స్థితిలోకి వచ్చేసాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే అలా ఉంటుంది, దేవుని ఆత్మ లేకపోతే అలా ఉంటుంది. ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం, మరి చాలా నష్టాన్ని ఎదుర్కొంటాం. మరి కనుక అలాంటి స్థితిలో ఉండకూడదు ప్రేమేంటి వాళ్ళారా. దేవుడు నీకు చూపిస్తూ ఉన్నప్పుడు అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని కంటే ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించద్దు. అప్పుడే నీ జీవితంలో మరి జయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.